జై శ్రీమన్నారాయణ. గుడికి వెళ్ళినప్పుడు మనం పుణ్యం సంపాదించుకోవాలి. మనం పుణ్యం సంపాదించుకున్నది ఆ గుడిలోనే మళ్ళీ బయటే వదిలేసి రాకుండా ఉండాలి అంటే మనం దానం ఎలా చెయ్యాలి, ఇదేంటి అమ్మ ఇలా చెబుతున్నారు అని అనుకోవచ్చు. ఎందుకని అంటేనండి, నేను చాలామందిని చూస్తాం చక్కగా స్నానం చేసి పువ్వులు పళ్ళు ఇవన్నీ పట్టుకుని మంచి ఇదిగా సంతోషంగా స్వామి దర్శనానికో అమ్మ దర్శనానికో వస్తారు. గుడికి వచ్చిన తర్వాత ఏం చేస్తారు, స్వామి దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి చక్కగా స్వామిని చూసి దర్శనం చేసుకుని కాసేపు అక్కడ కూర్చుని ప్రసాదం తిని తాయితీగా బయటకు వస్తూ ఉంటారు. బయటకు వచ్చిన తర్వాత బయట అంటే లేని వాళ్ళు బిచ్చగాళ్ళు ఎవరో ఒకళ్ళు దానం తీసుకుంటానికి ఉంటారు. వాళ్ళకి వీళ్ళు ఏం చేస్తారు, దానం చేయమని వాళ్ళు చేయి శాపంగానే, అయితే మంచి మనసుతోనే, నేను కాదని అంటలేదండి, వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళకి తోచిన దానం వీళ్ళకి చేస్తారు. ఎప్పుడైతే గుడిలోకి వెళ్ళి స్వామి దర్శనం ప్రదక్షిణాలు చేసుకుని స్వామి దర్శనం చేసుకుని మళ్ళీ బయటకు వచ్చి వీళ్ళకి దానం చేశారో, అక్కడ గుడిలో తీసుకున్న ఆ స్వామి నుంచి పొందిన ఏదైతే శక్తి ఉందో ఆ మహత్తరమైన శక్తిని తీసుకొచ్చి వీళ్ళకి నాణ్యం రూపంలో అంటే డబ్బు రూపంలో వీళ్ళకి దానం చేసేస్తున్నారు. అంటే మీరు ఇంకా సంపాదించుకున్నది ఏది, మీరేమంటారు నేను గుడికి వెళ్తున్నాను నేను పూజలు చేస్తున్నాను నన్ను భగవంతుడు కరుణిస్తలేదు, నింద మనం భగవంతుడి మీద వేసేస్తాం. కానీ మనం చేసే తప్పు వల్ల మనం ఇదవుతున్నాము, మనం కష్టపడుతున్నాము, మనం ఇబ్బందులు పడుతున్నాము అని మట్టుకు మనం అనుకోం. అయితే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు దానం చెయ్యండి. ఎప్పుడు దానం చెయ్యాలి, గుడిలోనికి వెళ్ళేటప్పుడు మీ ఇష్టం, మీరు ఎంత చేస్తారో లేదా బియ్యం పట్టుకెళ్తారో, బియ్యం పట్టుకెళ్ళి కొంతమంది గుప్పిళ్ళతోటి వేస్తూ ఉంటారు, మీ ఇష్టం ఏది పట్టుకెళ్ళినా సరే గుడిలోనికి వెళ్ళే ముందుగానే వీళ్ళందరికీ వేసేసుకోండి. వేసేసుకుని చక్కగా లోనికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి స్వామి దర్శనం చేసుకుని కాసేపు కూర్చుని ప్రసాదం తీసుకుని నేరుగా ఇంటికి వెళ్ళండి. అప్పుడు మీరు ఏదైతే భగవంతుడిని కోరుకుంటున్నారో, ఏదైతే స్వామి మీకు ఇస్తున్నారో అది నేరుగా మీ ఇంటికి వస్తుంది. అంతేగాని ఈ వీళ్ళకి ఇవ్వడం వలన ఏమవుతుందంటే, పుణ్యం కాస్త పాపంలోకి, అంటే మనం మళ్ళీ దాన్ని పాపం సంపాదించుకుంటాం, అంటే మన పుణ్యంలో బ్యాలెన్స్ మన బ్యాంక్లో పడదండి. కాబట్టి మీరు కనుక ఇలా చేశారనుకోండి, దానం చేయండి, వెళ్ళేటప్పుడు దానం చేయండి, వచ్చేటప్పుడు దానం చేయకండి. ఇలా గనక చేసినట్టయితే మీ పూజా ఫలితం మీ ఖాతాలోనే, మీ జీవిత బ్యాంక్ ఖాతాలోనే భగవంతుడు చేరుస్తాడు. కాబట్టి మీరందరూ నేను చెప్పినట్టుగా విని సంతోషంగా ఉంటారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జయ శ్రీమన్నారాయణ.